భారత లీగ్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు ఇద్దరు కూడా విఫలమయ్యారు. నాలుగో T20 మ్యాచ్లో చెలరేగిన వీళ్ళిద్దరూ కూడా ఐదో T20 మ్యాచ్కు చేతులెత్తేశారు. ఫ్లాట్ పిచెస్ పైన తప్ప వీళ్ళిద్దరూ రాణించలేకపోతున్నారా అన్న అనుమానాలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే చేజేతులారా శుభ్మన్ గిల్ తనకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని తన పొరపాటు కారణంగా చేజార్చుకున్నాడు. అయితే నిఖిల్ హుసేన్ వేసిన ఓవర్లో తన బంతి LBW గా అప్పీల్ చేయటము, అయితే వెంటనే అక్కడున్న ఎంపైర్ అవుట్ చెప్పడము జరిగింది. ఆ సమయంలో చాలా స్పష్టంగా టీవీ రీప్లేలో పక్క నుంచి వెళ్ళడం జరిగింది. అయితే ఈ విషయాన్ని గమనించి కూడా ఇక్కడ శుభ్మన్ గిల్ అంటే బ్యాట్ ఆడుతున్నప్పుడు తనకు తెలియాలి కదా, కనీసం టీఆర్ఎస్ అడగడం కూడా అడగకుండా అక్కడ ఎంపైర్ నిర్ణయం చెప్పిన వెంటనే అవుట్ అని మైదానం వీడాడు. అయితే అలా కాకుండా డిఆర్ఎస్ తీసుకుని ఉండుంటే బాగుండేది. అయితే ఈ విషయం మీద హార్దిక్ పాండ్యా చాలా కోపంతో ఊగిపోయాడు. అసలు డిఆర్ఎస్ ఎందుకు తీసుకోలేదు అన్న విషయంపై భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా డగ్అవుట్లో షాక్కి గురయ్యారు. చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఎందుకు తీసుకోలేదు అంటూ చెవులు కొరుక్కున్నారు. అయితే ఇక శుభ్మన్ గిల్ కనుక అక్కడ డిఆర్ఎస్ తీసుకుని తన వికెట్ని కనుక నిలుపుకొని ఉండుండి, క్రీజ్లో కనుక నిలదొక్కుని ఉండుంటే ఖచ్చితంగా భారత జట్టు గెలిచి ఉండేది. అలా కాకుండా తన పొరపాటు కారణంగా తను డిఆర్ఎస్ను తీసుకోకుండా అవుట్ ఇవ్వంగానే ఇక చేతులు ఒప్పుకుంటూ మైదానం చేరడం చాలా తప్పుగా అనిపించింది.